గజం భూమి కేవలం 5,500 రూపాయలతో 135 గజాల భూమి కేవలం 7,00,000 మాత్రమే. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం నేను హైదరాబాద్లోని సెక్రటరేట్ దగ్గర ఉన్నాను. ఇక్కడ వాతావరణం, ఉష్ణోగ్రత చాలా కూల్గా ఉంది. కానీ గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా హైదరాబాద్లోను, అలాగే తెలంగాణలోని ఉత్తర తెలంగాణ ప్రాంతంలో అత్యల్పంగా అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో ఉదయం పూట 7 గంటల నుంచి 8 గంటల మధ్య కూడా దాదాపుగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందంటే చలి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాగే సిర్పూర్లో కావచ్చు, అలాగే ఆదిలాబాద్ ఈ ప్రాంతాల్లో కూడా దాదాపుగా 8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. గడిచినటువంటి 3-4 రోజుల నుంచి కూడా హైదరాబాద్లో రాత్రిపూట వాతావరణం, అలాగే వేకువజామున వాతావరణం కూడా ఉష్ణోగ్రత చాలా తక్కువగా నమోదవుతుంది. హైదరాబాద్ వ్యాప్తంగా చూస్తే దాదాపుగా 11 డిగ్రీల నుంచి 14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదవుతుంది. ప్రస్తుతం సమయం 7:30 నుంచి 8 గంటల అవుతున్నా కూడా వాతావరణం ఎలా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల వృద్ధులు, పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరైనా కానీ స్కూల్స్కి వెళ్ళేటువంటి చిన్నారులు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అసలు తక్కువగా నమోదవుతున్నటువంటి హైదరాబాద్ ఉష్ణోగ్రతల మీద ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ వాసుల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, రండి. ప్రస్తుతం టైము మార్నింగ్ 7:30 ఆ టైం ఉంది. అసలు ఈ టైంలో ఎంత ఉష్ణోగ్రత, ఎంత టెంపరేచర్ ఉందో నేను ఒకసారి మీకు గూగుల్లో వెదర్ని ఒకసారి, అంటే నౌ హైదరాబాద్ టెంపరేచర్ అని కొడితే ఏం చూపిస్తుందో ఒకసారి చూడండి. 14 డిగ్రీల టెంపరేచర్ ప్రస్తుతం నమోదవుతుంది. అంటే సమయం ఉదయం 7 గంటల దాటి 8 గంటల మధ్యలో ఉంది. నౌ ఇక్కడ చూస్తే దాదాపుగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అంటే హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతం కావచ్చు, లేదంటే హుస్సేన్ సాగర్ ప్రాంతం కావచ్చు, జూబ్లీ హిల్స్ కావచ్చు, బంజారా హిల్స్ కావచ్చు, నానక్రామగూడ కావచ్చు, ఇలా అనేక ప్రాంతాల్లో దాదాపుగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఒక్కొక్కసారి ఈ టెంపరేచర్ 12 డిగ్రీలకి, 13 డిగ్రీలకి రాజేంద్ర నగర్, అలాగే కొన్ని పరిసర ప్రాంతాల్లో కూడా దాదాపుగా 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితులు కూడా గడిచినటువంటి 2 రోజుల్లో కూడా ఉన్నాయి. కొంతమంది యువకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అసలు ఈ క్లైమేట్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? కొంతమంది అయితే రావడానికి, బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నా కూడా, ఎందుకంటే కొంతమంది డాక్టర్లు ఈ క్లైమేట్లో బయటకు రావద్దు వృద్ధులు, పిల్లలు అని చెప్తున్నా కూడా, కొంతమంది యువకులు మాత్రం ఈ క్లైమేట్ని మాత్రం హైదరాబాద్ సిటీలో ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న వీరితో మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉంది క్లైమేట్, టెంపరేచర్స్ ఎలా నమోదు? ఒక 2-3 డేస్ బ్యాక్ నుంచి అయితే 14 అలా ఉంది, కొంచెం తగ్గుతుంది క్లైమేట్ అయితే. దీనివల్ల మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఇన్ హైదరాబాద్ వచ్చేసి కోల్డ్ దానికి గురవుతున్నారు. మేబీ వీ విల్ హోప్ దిస్ విల్ బీ ఇంక్రీజెస్. మీరు ఎందుకు వచ్చారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను పివిఎల్ సినిమా జర్నీకి వచ్చాను సలార్. అలాగే ట్యాంక్ బ్యాండ్ వ్యూ కూడా ఎంజాయ్ చేద్దాం. అలా వీ నీడ్ టు, అంటే ఒక ఫ్రెష్ ఎయిర్ లాగా ఉంటుంది ఎప్పుడు రూమ్లో ఉండడం కాకుండా, ఇలా ఫ్రెష్ ఎయిర్లా ఉంటుంది అని ట్యాంక్ బ్యాండ్కి అలా వచ్చేసాం. ఈ క్లైమేట్లో ఎప్పుడన్నా చూసారా ఇంత తక్కువ టెంపరేచర్? హైదరాబాద్ లో ఇంత తక్కువ క్లైమేట్లో ఎప్పుడు చూడలేదు. బట్ యూత్ కి నచ్చుతుంది, కానీ లైక్ ఏజ్డ్ పీపుల్ కి చాలా సఫర్ అవుతారు కదా, వాళ్ళకి సంథింగ్ న్యూమోనియాస్ ఉంటాయి, చాలా ఉంటాయి, వాళ్ళకి కొంచెం సఫర్ అవుతూ ఉంటారు. బట్ ఓకే, మాకు ఎంజాయ్గానే ఉంటుంది, ఎందుకంటే ఏజ్ ఉంటుంది కాబట్టి. వాళ్ళు కొంచెం ఏజ్డ్ పీపుల్ కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఎన్ని రోజుల నుంచి ఇలా టెంపరేచర్స్ డౌన్ అయిపోయాయి? ఒక 3-4 డేస్ నుండి అందరికి, మేము కూడా కోల్డ్ తో సఫర్ అవుతున్నాం. అలా మాక్సిమం అలానే ఉంది. బట్ వి ఎంజాయింగ్ ద కోవిడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి కదా, అది ఇంకోటి అవయం కూడా ఎక్కువ అయిపోయింది అందరికి. నార్మల్గా ఇన్ని రోజులు నార్మల్గా ఉండేది, అంటే టెంపరేచర్ ఏం పెద్ద ఫరక్ పడేది కాదు కదా. కానీ ఇప్పుడు కోవిడ్ కేసెస్ రావడం వల్ల కోల్డ్ వచ్చినా కూడా ఇప్పుడు వీఆర్ సఫరింగ్ కదా, అంటే కోవిడ్ ఏమో అనేసి, సో దట్ భయపడ చాలా భయపడాల్సి వస్తుంది అనమాట అంటే దాని నుంచి. బట్ ఈ వ్యూ అయితే చాలా బాగుంది, బట్ చలి కూడా అలాగే ఉంది. ఇప్పుడు టైము దాదాపు 7 అవుతుంది కదా, మీకు చలి పుడుతుందా? ఎంత ఉంది ఇప్పుడు టెంపరేచర్ మీరు? బేసికల్లీ నార్మల్గా అయితే నార్మల్ ఉంటుంది కదా, 10-12 అట్లా.
ఎండప్ అంటే ప్రతిరోజు పొద్దున వీ వుడ్ వేకప్ అండ్ గో టు ఎక్కడికైనా వెళ్ళేటోళ్ళం. కానీ ఇప్పుడు ఇంత చలికి అసలు లేవబుద్ధి అవుతలేదు, ఎక్కడ చేయబుద్ధి అవ్వట్లేదు. మేము సినిమాకి వచ్చాం కాబట్టి వీ ఆర్ ఎంజాయింగ్ దట్ వ్యూ అండ్ యాజ్ వెల్ యాజ్ సినిమా. ఈవెన్ ద సినిమా ఉన్నప్పుడు టెంపరేచర్తో పని ఏముంటుంది నార్మల్గా. అలా థియేటర్లో సినిమా చూడాలని వచ్చారు సలార్ సినిమా, అలాగే ఇక్కడ హుస్సేన్ సాగర్లో ట్యాంక్ బండ్లో ఈ టెంపరేచర్ని ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అంతే దాని గురించి. సార్ ఇప్పుడు వెదర్ ఎలా ఉంది లాస్ట్ 2-3 డేస్ నుంచి? అలా బాగా చలి ఎక్కువగా ఉందండి, విపరీతంగా ఉంది. ఎలా ఉందంటే తిరుపతిలో తిరుమలలో ఉంటే ఎలా ఉంటుందో అంత చలి ఉంది. మాకు ఈ 4 డేస్ బ్యాక్ ఇలా ఉండేది కాదు, బాగా హ్యాపీగా వచ్చి మేము వాకింగ్ జాగింగ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు బాగా ఎక్కువగా ఉంది, అందుకే ఇవన్నీ క్యాప్ వేసుకుంటా ఉన్నాము. చాలా ఎక్కువగా ఉందండి. ఇంత తక్కువగా టెంపరేచర్స్ ని చూసారా? ఇంత తక్కువ ఎప్పుడు చూడలేదు. ఈ ఇయర్లో లేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. బాగా ఎక్కువగా ఉంది. మామూలుగా మీరు ఏ టైంకి వస్తుంటారు ఇలా జాగింగ్? మేము యాక్చువల్గా 6:00 వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఏంటంటే చలి ఎక్కువగా ఉంది కాబట్టి 7:00-7:15 అలా వస్తున్నాం. మీకు ఎలా అనిపిస్తుంది సార్ హైదరాబాద్ వెదర్ ఒక్కసారిగా టెంపరేచర్ తగ్గిపోవడం అనేది కొంత ఇబ్బందిగా ఏమైనా అనిపిస్తుంది? ఇబ్బందే అండి, కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు, మేము వాకింగ్ అలవాటు పడిపోయాం. ఇవ్వరు 6:30 అలా వచ్చేవాళ్ళం, ఇప్పుడు ఈ టైం పడుతుంది. ఇది ఎన్ని పెట్టుకున్నాం కదా. శుభ్రంగా హ్యాపీ ఉండేది. ఎండ కూడా ఈ రోజు వస్తుంది, ఈ రోజు నిన్నటి నుంచి. అంత ముందు కూడా బాగా ముసుగుపోయి ఉంది. టైం ఇప్పుడు 8 ఆల్రెడీ 2వ రౌండ్ తిరుగుతున్నాం. మాకు ఇంకా చలిగానే ఉంది. మరి పెద్దలు పిల్లల్ని బయటకు వాళ్ళు తీసుకురావద్దు సార్, అసలు మంచిది కాదు. చిన్నపిల్లలకి మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యి వస్తాయి, పెద్దవాళ్ళు కూడా ఇబ్బందే. అది సార్ ఒక రకంగా చెప్పాలండి, ఇదేదో సిమ్లా ఊటీ అలా అనుకో, కొంచెం అలాగే అనిపిస్తుంది. కొంచెం అలాగే అనిపిస్తుంది. మేము బాగానే వస్తాం, బండి మీద వస్తున్నాడు కూడా బాగా చల్లి ఉంటుంది మాకు. సార్ టెంపరేచర్స్ ఒక 1 వీక్ నుంచి ఎలా ఉంది? బాగా తగ్గాయి అంటున్నారు. టెంపరేచర్స్ బాగా చాలా కూల్ అయిపోయింది హైదరాబాద్. 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న టెంపరేచర్స్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు లేట్గా వచ్చింది అసలుకి. ఇది ఒక 15 డేస్ బ్యాక్ రావాల్సింది. ఇది ఇప్పుడు 1 మంత్ లేట్ అయింది ఆల్రెడీ, లేట్గా ఇప్పుడు ఈ కండిషన్ స్టార్ట్ అయింది. దీనివల్ల కొద్దిగా ఈ అప్ అండ్ డౌన్స్, ఈ కూల్ ఈ టైంలో రావడం వలన కొంచెం ఈ కండిషన్స్ వలన కొంచెం హెల్త్ కండిషన్స్ కూడా కొంచెము చేంజ్ అవుతుంది. అన్కండిషనల్గా వస్తుంది ఈ క్లైమేట్, దీనివల్ల హెల్త్ కూడా కొంచెం చేంజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కొన్ని చోట్ల సింగిల్ డిజిట్ పడిపోతుంది, 9-8 అలా హైదరాబాద్ అవుట్స్కట్స్లో, సిటీలో కూడా ఈవెన్ 12. ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు అక్కడ రెయిన్స్ వస్తున్నాయి కదా, దానివల్ల ఈ కండిషన్స్ తెలంగాణలో మనకు ఇలా రావడానికి కారణము. దీనివల్ల మనకు ఇబ్బంది అంటే మనకు అలవాటే కదండి చలి. హైదరాబాద్లో మన కండిషన్స్ ఈ టైంలో మనకు జనవరి టైంలో మనకు ఎప్పుడు కూల్గా ఉంటుంది, కొద్దిగా ఎక్కువగా కూల్గా ఉంది అంతే. పెద్దవాళ్ళు పిల్లలకైతే ఇబ్బంది, కొద్దిగా ఇబ్బందే. జాగ్రత్తగా ఉండాలి, ఈ కరోనా ఉంది కదా, కొద్దిగా బయటకు వచ్చినప్పుడు ప్రికాషన్స్ తీసుకుని ఉంటే బాగుంటుంది అందరూ. సో ఇలాంటి టెంపరేచర్ అయితే మాత్రం రీసెంట్గా ఇటీవల కాలంలో చూడలేదు ఇంత. ఇలాంటి క్లైమేట్ కండిషన్స్ నేను ఎప్పుడు చూడలేదు. ఈ టైం ప్రకారం వచ్చేటివి కండిషన్స్, ఇది టైం దాటి వస్తుంది. కూలింగ్ కూడా ఇప్పుడు అసలుకి 1 మంత్ 1.5 మంత్ క్రితమే రావాల్సిన ఈ క్లైమేట్ లేట్గా వచ్చింది. అన్కండిషనల్గా ఇట్లా కూల్ ఎట్లా పడితే అట్లా రావడం వల్ల హెల్త్ కండిషన్స్ బాగా దెబ్బతింటున్నాయి అందరికీ. టైం ప్రకారం కూలింగ్ ఉండాలి బాడీ మామూలుగా, అది అన్కండిషనల్గా వస్తుంది, దానివల్ల మనకి ఇబ్బంది అవుతుందండి బాగా. మీకు సార్ ఏదో కోల్డ్ లాగా ఉంది, మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు. కొంచెం లాస్ట్ 2 డేస్ నుంచి కోల్డ్ లాగా ఉంది, ఎందుకంటే కొంచెం డౌన్ అయిపోయింది చాలా టెంపరేచర్, దానివల్ల కొంచెం డౌన్, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇబ్బంది అనిపిస్తుంది, కొంచెం ఇట్లా బయటకు వస్తే ఫ్రీగా అనిపిస్తుంది. ఇంతకుముందు మీరు ఏ టైంకి వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమన్నా డిలే అవుతుందా కొంచెం ఈ టెంపరేచర్ వల్ల అట్లా వాటి? మేము మామూలుగా కామన్గా టైమింగ్ పాటిస్తున్నాం, అంటే వీకెండ్స్ కాబట్టి తొందరగా రావాలని చూస్తున్నాం. అవును, ఇప్పుడైతే కొంచెం 1/2 అవర్ లేట్గానే వస్తున్నాం. పెద్దవాళ్ళు పిల్లలకి అది ఇబ్బంది, మీరే ఇప్పుడు కోల్డ్తో సఫర్ అవుతున్నారు కదా, మరి పెద్దవాళ్ళు పిల్లలు ఇంకా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది? ఉంది, పెద్దవాళ్ళు పిల్లలు అదే కరోనా కూడా వస్తుంది కదా సార్ అన్నట్లు, కొంచెం ఇబ్బందిగానే ఉంది. కొంచెం బయటకు రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. వెదర్ ఈస్ వెరీ ప్లెజెంట్. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ పర్సన్ కమింగ్ ఫ్రమ్ చెన్నై, ఐ ఫైండ్ హైదరాబాద్ వెదర్ బ్యూటిఫుల్, వెదర్ ఇట్ ఈస్ సమ్మర్ ఆర్ వింటర్. పర్టికులర్లీ వింటర్ ఈస్ అబ్సల్యూట్లీ ఎంజాయబుల్ అండ్ ప్రాబబ్లీ ఐఎమ్ రీడింగ్ ఫ్రమ్ ఇన్ ద న్యూస్ పేపర్స్ దట్ the weather the temperature is very much down compared to last year but I think that is the way things are moving in the world, climate change and everything.
బట్ అట్ ప్రెసెంట్ హైదరాబాద్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు లివ్ ఇన్ ఐ బిలీవ్. సో ఇబ్బంది ఏమి లేదు దానివల్ల? అంత లేదు. నేను భోపాల్లో కూడా పనిచేశాను, మధ్యప్రదేశ్లో. అక్కడ ఇంకా సివియర్గా ఉంటుంది, ఇక్కడ మచ్ మోర్ ప్లెసెంట్. ఇప్పుడు టెంపరేచర్ చలి కోల్డ్ ఇది ఎలా ఉంది? ప్రస్తుతానికి అయితే చాలా వెదర్ అనేది చాలా కండిషన్స్లో అయితే సూటబుల్గా లేదు అనమాట. ప్రస్తుతానికి ముసలోళ్ళు, యంగ్ కానీ వాళ్ళందరూ కానీ మార్నింగ్ 5 o'clock వచ్చేటోళ్ళు 6 వస్తున్నారు, కొంతమంది 7 వస్తున్నారు, కొంతమంది అసలు రావట్లేరు. వెదర్ కండిషన్ వల్ల, కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఎవరు బయటికి అనేది రావట్లేదు. ఎన్ని రోజుల నుంచి విధంగా ఉంది? ఒక 2-3 డేస్కి వెళ్ళి చాలా చలిగా ఉందండి. చలిగా ఉంది. మామూలుగా ఫ్రీగా వచ్చేసేవాళ్ళు వాకింగ్ అని 6-5:30 అట్లా వచ్చేటోళ్ళం, ఇప్పుడు 7 వస్తున్నాం. మీకు కూడా ఇబ్బంది అనిపిస్తుందా, చలి అనిపిస్తుందా? అంటే మాకు కూడా ఇబ్బంది ఉంది అంట. అంటే మేము స్టూడెంట్స్ కానీ, మేము స్పోర్ట్స్ ప్లేయర్స్. మేము మార్నింగ్ మేబీ 5 o'clock వచ్చి డైలీ వర్కౌట్ చేసుకుని వాకింగ్ చేసుకుని వెళ్ళటం. ఇప్పుడు మేమే ఇంట్లోకి వెళ్ళి 6 స్టార్ట్ అయితే బయటకు వచ్చి చూసేలోపు అది ఇంకా 5గానే కనిపిస్తుంది అన్న వెదరు. దానివల్ల కొంచెం లేట్గా రావాల్సి వస్తుంది, లేట్గా ఇక్కడికి వెళ్ళి వెళ్ళాల్సి వస్తుంది, లేట్గా వెళ్ళి మళ్ళీ కాలేజ్కి కూడా లేట్గా వెళ్ళాల్సి వస్తుంది అన్న. కానీ ఈ వెదర్లో వర్కౌట్ చేయడం అనేది మన బాడీకి చాలా మంచిది, మంచిగా ఫిట్నెస్ ఇస్తుంది, మంచిగా ఉంటుంది. మంత్ హెల్తీ ఫుడ్ కూడా తీసుకుంటే ఈ టైంలో మనం మంచిగా వెయిట్ గెయిన్ చేసుకోవచ్చు. సో ఎన్ని రోజుల నుంచి ఈ విధంగా అనిపిస్తుంది అంటే, ఒక నాకైతే ఒక మీ ఒక 4-5 డేస్, ఒక 1 week నుంచి నాకైతే అలా అనిపిస్తుంది అని. అంతకుముందు మా ఎగ్జామ్స్ ఉండే, మేము రాకపోయినా, స్టార్టింగ్ ఇప్పుడే వస్తున్నాం కాబట్టి మాకైతే అలా అనిపిస్తుంది. టెంపరేచర్ అనేది చాలా తగ్గిపోయింది అన్న, మైనస్లో పడిపోయింది. ఇంతకుముందు అయితే నార్మల్ అయితే కొంచెం బాగుండేది, ఈసారి టెంపరేచర్ అనేది తగ్గిపోయింది కొంచెం. ఏంటంటే మొత్తం అంతా బాగా సెక్యూరిటీతో వచ్చారు, అంత ఎక్కువగా ఉందా చలి? అంటే అంత ఎక్కువ అంటే లైక్ యూజువల్గా హైదరాబాద్లో ఇలా ఉండదు కదా, సో ఎక్స్పీరియన్సింగ్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి ఇలా వస్తున్నాం. ఇంకా ఎన్ని రోజుల నుంచి ఆవేదంగా అనిపిస్తుంది? ఆవేదంగా లేదు, నేను యాక్చువల్గా యూపీ నుండి, సో నాకు అలవాటే. కానీ హైదరాబాద్లో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం అలా ప్రికాషన్స్ తీసుకుంటున్నాం. అంటే లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి 1 week నుంచి ఎక్కువగానే ఉంది టెంపరేచర్. ఈవినింగ్ అయితే, ఈవినింగ్ ఇంకా మార్నింగ్ అయితే మరీ ఎక్కువ అయిపోతుంది, ఆఫ్టర్నూన్ కొంచెం ఎండగానే ఉంటుంది. బయటకి మామూలుగా మీరు జాగింగ్ వాకింగ్కి ఏ టైంలో వస్తారు జనరల్గా? జనరల్గా అయితే 6 వస్తాం, కానీ ఇప్పుడు 7 వస్తున్నాం, 7:30. ఈ టెంపరేచర్ డౌన్ అయిన వల్ల 7:30-7 వస్తున్నాం. అలా యువకులే, యంగ్ మ్యాన్సే ఈ విధంగా ఫీల్ అవుతున్నారు, నీకు పెద్దవాళ్ళు పిల్లల పరిస్థితి ఎలా ఉండొచ్చు? అది డిపెండ్ అవుతుంది అన్న, ఎందుకంటే ఇప్పుడు లైక్ నేను స్నానం కూడా కోల్డ్ వాటర్తోనే చేస్తా, అది నాకు హ్యాబిట్. కానీ అప్పుడు చలి పడదు, ఇప్పుడు పడుతుంది. ఎందుకో బయటకు వస్తే పడుతుంది, ఇంట్లో ఉన్నప్పుడు పడదు ఎక్కువ. ఇంట్లో పెద్ద అనిపించదు? ఇంట్లో పెద్ద అనిపించదు. మీరు మామూలుగా ఎన్నింటికి వస్తారు ఈ వాకింగ్? 7:30-8 ఎలా ఉంటే అలా. మామూలుగా ఒక వారం నుంచి ఎలా ఉంది చలి? ఎలా ఉంది? బాగుంది, చలి ఎక్కువ ఉంది. ఇంత లేదు. ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే ఇబ్బంది, బాగా చలి, చేతులు అన్ని పట్టుకోబోతున్నాయి. మామూలుగా ఒక గంట ఆలస్యంగా వస్తున్నారు ఇప్పుడు, ముందుగా వచ్చేవాళ్ళు ఆలస్యంగానే వస్తున్నా. ఈ సంవత్సరంలో ఇలా లేదా? ఇప్పుడు ఎప్పుడు లేదు ఇట్లా, 7 ఎక్కువ ఉంది. బయటికి రావాలంటే చలి బాగుంది, చలి ఎక్కువగా ఉంది, ఎక్కువగా ఉంది. ఏమి ఇబ్బంది అనిపించట్లేదా? ఏమి ఇబ్బంది, ఇగో నడుములు నొప్పులు, ఈ కడుపు, ఇవన్నీ చలికి అట్లా వస్తున్నాయి. చెయ్యాలి కదా, షుగర్ ఉంది, చెయ్యాలని డాక్టర్ చెప్తున్నారు. కొద్ది తేడా ఉంటుంది. లాస్ట్ 3 డేస్ నుంచి బాగా తేడా. మామూలుగా ఇంత చలి ఉండేది కాదు, కామన్గా లేదుగా. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా స్వెటర్ సార్ ఇలా వేసుకుని రావాలి కదా? జనరల్గా అంటే నాకు జనరల్గా కోల్డ్ క్లైమేట్ అలవాటు యుఎస్లో ఉండగా. ఓకే ఓకే, ఇది పెద్ద డిఫరెంట్ అనిపించలేదు. మరి పిల్లలు ఏదైనా ఇబ్బందిగా అనిపించే అవకాశం ఉందా? పిల్లలు అక్కడే ఉంటున్నాయి మన వాళ్ళు. పెద్ద తేడా అనిపించట్లే కానీ కొంచెం లైట్ డిఫరెన్స్, పర్లేదు, అంత మరీ బేచ్ వెళ్ళినట్టుగా ఏం లేదు. సో ఈ ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాదు అలాగే తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో
అత్యంత తక్కువగా ఇప్పుడు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే చాలామంది అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది అయితే మాత్రం యూత్ అయితే ఈ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నారు, కానీ పెద్దవాళ్ళు పిల్లలైతే మాత్రం ఉదయం పూట బయటికి రావాలంటేనే ఇబ్బంది పడి భయపడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం కరోనా కేసెస్ కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరొక వారం 10 రోజులు ఇలాంటి ఉష్ణోగ్రతలే నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తున్నటువంటి నేపథ్యంలో కొంత అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఖచ్చితంగా ఉందని సుమన్ టీవీ కూడా చెప్తుంది. కెమెరామెన్ రాజేశ్తో విజయ్, సుమన్ టీవీ హైదరాబాద్ నుంచి.